हाय हेलो वेलकम टू अन्विताज किचन मनम राजमा गोंगूर करी एला तैयार चेलो तेलुसुकुंदामंडि। मुंदुगा मनमु रेडीगा चेसि पेट्टुकोवाल्सिंदि एंटंटे ओक कप्पु राजमानि तीसुकोनि ओक 6 अवर्स पाटु मनमु नानबेट्टि रेडीगा पेट्टाली। ओकवेळ मनं मार्निंग पूट करी चेद्दाम अनुकुन्नप्पुडैते नैट् पूट पडुकुने मुंदु नानबेट्टि सरिपोतुंदि। ओक 6 अवर्स नानिते मनं वीटिनि तोंदरगा अंटे उडकबेट्टिनप्पुडु तोंदरगा बायिल् अवुतायि अन्नमाट। ఈ నానబెట్టుకున్న రాజ్మానండి ప్రెజర్ కుక్కర్లో వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఆల్రెడీ నానే ఉంటాయి కాబట్టి మరి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, 4 ఆర్ 5 విజిల్స్ సరిపోతుందన్నమాట। సో వీటిని ఉడికించుకుందాము లిడ్ పెట్టేసుకొని। ఇది ఉడికేలోగా మనం చేయాల్సిన పని ఏంటంటే గోంగూరని 3 కట్టలు తీసుకున్నాను, ఎక్కువ పెద్దగా లేవండి, కట్టలు చాలా చిన్నగా ఉన్నాయి। సో నేను తీసుకున్న ఒక కప్పు రాజ్మాకి నేను ఒక 3 కట్టలు గోంగూర తీసుకొని బాగా 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను। ఎండాకాలం కదా కొద్దిగా వాడినట్టు అనిపిస్తుంది, బట్ వాటర్లో కడిగి తీసిన తర్వాత ఫ్రెష్గానే ఉందన్నమాట। ఇదొకటి కడిగేసి రెడీగా పెట్టుకోవాలి। అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఒక 2 స్పూన్స్ అవసరం అవుతుందండి। అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు మనము నూరుకొని పెట్టుకుంటే బాగుంటది కాబట్టి ఒక 2 స్పూన్స్ వచ్చేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని దంచేసి రెడీగా పెట్టాను। ఇప్పుడు అది మొత్తం ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము। ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి, దీంట్లో 2 స్పూన్స్ నేను దీంతో వేస్తున్నాను, దీంతో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, అలానే 1/2 స్పూన్ జీలకర్ర, ఇది కొద్దిగా చిటపటలాడే వరకు వెయిట్ చేయాలండి। నేను 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకున్నానండి। వీటిని ఇలా కర్రీకి సరిపడేలాగా కట్ చేసి రెడీగా పెట్టాను। 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, మీరు కావాలి అనుకుంటే గోంగూరలో పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటది కాబట్టి కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। దీంట్లో మనం కారం కూడా యాడ్ చేస్తున్నాము, సో అది గుర్తుపెట్టుకొని యాడ్ చేసుకోండి। ఆవాలు చిటపటలాడుతాయండి। ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము। ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా లైట్ గా ఫ్రై అవ్వాలి। ఈ ఆనియన్స్ వేగేటప్పుడే మనం 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి। ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి। ఇది కూడా పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ లోనే। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి। ఇప్పుడు మనం ముందుగానే కడిగి రెడీగా పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి। గోంగూరలో 2 రకాలు ఉంటాయి కదండి, కొండ గోంగూర అండ్ మంచి గోంగూర అంటారు। ఒకవేళ మీరు కొండ గోంగూర తీసుకుంటే పులుపు సరిపోతుంది కాబట్టి టమాటా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఒకవేళ కనుక మీరు మంచి గోంగూర తీసుకున్నట్లయితే అప్పుడు పులుపు తక్కువ ఎక్కువ ఉండదు కాబట్టి పులుపు మీరు టమాటా యాడ్ చేసుకోండి। ఒక టమాటో ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత గోంగూర యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలి। ఉప్పు యాడ్ చేస్తే ఈ టైంలో మనము గోంగూర సరిగా ఉడకదండి, ఫస్ట్ దీంట్లోనే ఆయిల్లోనే గోంగూర కొద్దిగా మంచిగా ఉడికి ఫ్రై అవ్వాలి। సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టండి, గోంగూర పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఉప్పు వేసుకోవాలన్నమాట। ఈ మనం కడిగినప్పుడు ఉన్న వాటర్ సరిపోతుంది, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు।
గోంగూర మొత్తం చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము salt యాడ్ చేసుకుందాము. సరిపడినంత చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుందా. మీరు రెసిపీ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్ లో మళ్ళీ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొండ గోంగూర కదండి చూడండి చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం అలానే ధనియాలు జీలకర్ర పొడి రెండు కలిపి 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడికించిన రాజ్మా అండి. ప్రెజర్ మొత్తం పోయింది, బయటికి తీసేసాము. ఇది ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇలా 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 మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. స్పూన్ పడిపోయింది వచ్చి. సో ఈ వాటర్ అనేది పారబోయకూడదండి, దీన్ని మనం కర్రీలోకి యూజ్ చేసుకుంటాము. సో గోంగూర మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి రాజ్మా అను ఈ వాటర్ మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. వాటర్ రాజ్మా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని కర్రీలాగా దగ్గరకు వచ్చే వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. లిడ్ పెట్టేసుకొని దీన్ని కొద్దిగా సేపు కొంచెం సేపు లీవ్ చేద్దాం. మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇంకా కొద్దిగా నీరుంది, ఇంకొక 2 to 5 మినిట్స్లో ఇది అయిపోతుంది. ఈ టైంలో మీరు ఒక్కసారి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసేసుకోండి. రాజ్మా తిననకుండా అంటే ఇష్టం లేని వాళ్ళు గోంగూర అంటే చాలామంది ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ కాంబినేషన్లో చేసుకొని తింటే రాజ్మాని అలానే గోంగూరని రెండింటిని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.